कुंकुमा ब्रतुकंत छाया आ आ आ आ आप वे ना तिंगर बुच्ची आ रंगा रिंग हिस्ट्री वाला पैदोले दिगरे टंग जा रहे हैं कदा मन इधर मीदा चेही जा रहा निको अस्तारे मोननी वस्ते रानी आतने मुगलो की लागड़ान के कदा ये मुच्छल मुक्क प्रैक्टिस जिंगल जिंगल जा कोटेसी ना रिंगे दे रिंगा ना किंदर सो मरियाद का वेल कुना रिंग इस्ता वाले था वेडिंग रिंगो बेड में तो कुड़ा ती कुड़ा नहीं मातो अड्डा मचे पिंदी ईलांटी वेथो स्क्रीन प्ले जे पे मामनी बाबू ने टेम्पचेस हो वालो प्रोड्यूसरो डायरेक्टर लाई पोई बिल्ली सिनेमा ती चढ़ाने की रेडी आई पोतना मंची देगा पैदा हिट आई पोती इन चक्का तनुकुलो संबरन चेस कोचु पिच्ची वैशाली गन लाकुंटेने दिक्कु लेदु पेन लाकुंटे गिजगिजलाड़तावेंटय्या అయినా నీ పెన్ ఎంత ఉంటుంది మహా ఉంటే 10 రూపాయలు 50 ఇస్తా నీకేమన్నా అభ్యంతరమా దన్నవండి 50 కే దన్నవా అందుక సార్ మీ తమ్ముడికి పెన్ ఇవ్వాల్సిన అవసరం అది వెంటనే సంపాదించే తీరు చాలా గొప్పదండి రియల్ యు ఆర్ గ్రేట్ టైం కి పెన్ తో కనబడినందుకు నీకు థాంక్స్ ఏమిట్రా జగన్నాథరావు గారు వచ్చారమ్మా అవి విన్నాక డబ్బు దొరదే అనుకోండి లేక నా అభిరుచి అనుకోండి మీ ఇష్టం నేన్ అమెరికా వెళ్ళినప్పుడు అప్పటిలో గాంధీ గారిని 5 లక్షలు పెట్టుకున్నాను ఏది మన గాంధీ గారి కాదు కాదు గాంధీ గారి బొమ్మని ఎక్కడ అమెరికాలో కరెక్ట్ హాలీవుడ్ వెళ్ళినప్పుడు ఎలిజబెత్ ట్రైలర్ తలపిన్నుని 50,000 పెట్టుకున్నాను ఇది మాత్రం డబ్బు దొరదండి ఇస్ కరెక్ట్ ఇలా వింత వింత వస్తువులు విచిత్రమైన వస్తువులు కొనడం నాకు సరదా అందుకే మీ దగ్గర యాంటిక్ వాల్యూ ఉన్న కుర్చీ ఉందని తెలిసి అది కొనాలని వచ్చాను ఆ కుర్చీనా అదే ఎంత కావాలో చెప్పండి ఇవ్వడానికి నేను సిద్ధం చూడండి జగన్నాథరావు గారు ఆ కుర్చీ మా ఇంట్లో తరతరాలుగా ఉంటుంది మా ముత్తాతల ఆ కుర్చీలో ఊగారు నవ్వారు నవ్వించారు మనవళ్ళు నాడించారు మనవరాలకు జోలపాడారు మా నాన్న ఆ కుర్చీలో కూర్చుని రేయని పిలిస్తే 10 తరాల గొంతులు మాకు వినిపిస్తాయి అయిన రఘురామయ్య గారు అతంది కొత్త నోట్ల పెళపెళ్ళాడే వయసు ఏదో అంటాడు మీరు కాస్త ఆలోచించి క్షమించండి ఈ ఇంట్లో నా మనసు రంగడి మాట ఒకటి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాడు కాదు మనసులో మంచితనం అనే బ్యాలెన్స్ ఉన్నవాడే నిజమైన ధనవంతుడని అర్థమైంది వస్తాను జస్ట్ ఎ మినిట్ జగన్నాథరావు గారు మీరు వచ్చింది కుర్చీ కొనడానికి కాదు అనిపిస్తోంది మీరు ఏదో దాస్తున్నారు పరవాలేదు చెప్పండి మీ అబ్బాయి రాము ఇతనే కదూ అవును నా ఒక్కగాను ఒక కూతురు మీ వాడు ప్రేమించుకున్నాడు క్షమించండి జగన్నాథరావు గారు ఇన్ఫాక్ట్ వాళ్ళ ప్రేమ వ్యవహారం నాకు తెలియదు మీరు ఆడపిల్లవారు వాళ్ళ పెళ్లి విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని తప్పకుండా జరిపిద్దాం కానీ ఒక విషయం
నేనిక్కడికి వచ్చింది మా అమ్మాయిని మీ ఇంటికి కోడలిగా పంపించాలని కాదు. మరి మీ అబ్బాయిని మా ఇంటికి అల్లుడిగా తీసుకువెళ్ళాలి అంటే పెద్దవాణ్ణి ఇల్లరికం చేసుకోవాలని. అంతేగా అన్నయ్య గారు? అంతేనమ్మా అంతే. అంతే ఏంటండి అంతే? తల్లిదండ్రులు పిల్లల్ని కనేది అమ్ముకోవడానికి కాదండి. అంతగా కావాలంటే మీరే మా ఇంటికి రండి మీ కూతురుతో పాటు. బాగుందయ్యా, వ్యాపారాలు వదిలి నన్ను రమ్మంటావా? బాగుందండి, మమకారాలు చంపుకుని వాణ్ణి పంపమంటారా? కూతురు తప్ప కొడుకులు లేనివాణ్ణి. అల్లుడు నా కొడుకు కావాలని, నా ఆస్తులకు వారసుడు కావాలని అనుకున్నా. లక్షలిస్తానన్న ప్రాణం లేని కుర్చీనే ఇవ్వటానికి ఒప్పుకొని మీరు ప్రాణం ఉన్న బిడ్డను మాత్రం ఎలా ఇస్తారు? అది గ్రహించి ఈ సంబంధం వదులుకోవాల్సి వస్తుంది. వస్తా. నాకెందుకమ్మా బాధ? ప్రపంచ బ్యాంకు లాంటి నాన్న, రిజర్వ్ బ్యాంకు లాంటి నువ్వు, బంగారు గనులు లాంటి వీళ్ళు ఉండగా నాకెందుకమ్మా బాధ? అరే చోటమియా, పని చేస్తున్నావా? ఏ కనిపించట్లా? వారు నా కోడికలో ముళ్ళ పంతిలాగా నీకు ఏకలు నెక్కబొడుచుకునే గాని నీ బుర్రలో ఏకంత కూడా గుద్దు లేదురా. తెచ్చి సందాసి, మనం ఓ కష్టపడి పని చేయకూడదు, పని చేస్తున్నట్టు యాక్టింగ్ చెయ్యాలి. మన ఇద్దరికి జైల్లోకి రాగానే శిరోసీపులు ఇచ్చారా? మరి ఇప్పుడు నీ చూడు, నా చూడు, నాది చేతిలో పెట్టినప్పుడు ఎట్టుందో ఇప్పుడు కూడా నా సీపులు అట్టాగే ఉంది. కాబట్టి దీంట్లో నీతి వాక్యం ఏంటి? సీపులు అడిగినంత మాత్రంతో శిక్ష తగ్గదు. ఏంటా ఎలా వచ్చారు? తమరు ఫుడ్ తింటున్నారా? కాదు గడ్డి తింటున్నా. ఎంత నీకేం కావాలి? మాకు అర్జెంట్ గా డాక్టర్ కావాలండి. ఏ నీకేం రాగో? ఏం లేదండి. నేను చెప్తున్నా కదా. ఏం లేదండి, వీడి గురించేనండి. పాప వీడికి 2 రోజుల నుంచి ప్రాబ్లం అనుకుంటానండి. చేత్తో పొట్ట మీద తెగ కొట్టుకుంటున్నాడండి. అంటే కొట్టుకోక అదేంటండి అది? అదిగో ఆ టైప్ బయటకు వచ్చిందండి. సరే ఎట్టగా బయటకు వస్తుంది కదా, ఇంకా కొడితే కాస్త ఫ్రీ అవుద్దని మేము కూడా సాయం చేసామండి. అదేంటండి అది? పప్పచారు. అదిగో ఆ టైప్ లో బయటకు వచ్చింది. ఇంకా పోతే నిన్న పొద్దున్న నుంచి కళ్ళెలు కళ్ళెలుగా ఓ కక్కేసుకుంటున్నాడండి. అదేంటండి అది? పాయసం. అదిగో ఆ టైప్ లో బయటకు వచ్చేస్తున్నాడండి. ఇకపోతే తగలండి గజ్జి అనుకుంటానండి. ఇది గోకి గోకి గోకితే ఇదిగో పులార టైప్ లో పౌడర్ రాలుతున్నా. జీవితంలో తిండి అంటే విరక్తి పుట్టించాడు. ఇకపోతే నాలిక కట్ అంటావా? ఇక నీ జన్మలో ఫుడ్ జోలికి పోలేవు. దట్ ఈస్ పాపారావు. ఇంకా బదరా. నువ్వు మా చెడ్డోడి పడేమయ్యా. బతుకులో బాగుపడాలనుకున్నవాడు నేను మంచోడినా చెడ్డోడినా అని ఆలోచించకూడదు అని నా కీప్ చెప్పిందిరా. నాకు తెలియక అడుగుతాను, అసలు నీకు కీప్ ఎందుకు? ఎందుకేంట్రా, మన అండర్లో ఉంచుకోవడానికి? ఎద్దులా ఎల్లకాలం బతికేదానికంటే ఆంబోతులా 6 నెలలు బతికితే చాలు. అది మన ప్రిన్సిపల్. ఆంబోతు జైల్లోనే ఉండిపోతే అక్కడ ఆవు బతికేంటి? నా కీప్ క్యారెక్టర్ గురించి కామెంట్ చేశామంటే నీ ఏకలు పీకేస్తా. అది ఎవరనుకుంటున్నావు? కీపులోనే పతివ్రత కీపు.